శ్రీ గురుభ్యో నమ భాగవతము దశమస్కందములో శ్రీకృష్ణ పరమాత్మ కుబ్జను అనుగ్రహించు గట్టము శ్రీకృష్ణుడు పలు రకాల మైపోతలుంచిన పాత్రలు పట్టుకుని వస్తూ ఉన్న కుబ్జను చూచాడు అబ్జనేత్రుడు కుబ్జను చూచి అంటున్నాడు ఎవ్వరి దానవు లేపము ఎవ్వరికిన్ కోరికునుచు ఏగుదు నీ పేరెవ్వతేవ్వటి చక్క నగుచు రజనేత్ర ఓ పద్మాక్షి నీవు ఎవరి దానవు ఈ లేపనములు ఎవరి కోసము తీసుకొని వెళుతున్నావు నీ పేరేమిటి ఈ లేపనములన్నీ మాకి అలా ఇస్తే నువ్వు చక్కగా ప్రకాశిస్తావు అన్నాడు అప్పుడు ఆ అబల కృష్ణునితో అంటున్నాది చక్కని వాడవదు సరసంబుల నొంపకు ఎల్లవారికించక్కదనంబులెక్కడివి చక్కని వాడవదు సరసంబుల నొంపకు ఎల్ల వారికించంబులెక్కడివి చారు శరీర త్రివిక్రయంద్రు నే నిముకంశుదాసిని వినిర్మలపన విద్యదన నన్మిక్కిలి మెచ్చు తగ మీరు విలేపన ముల్ధింపరే ఆమె శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఆమె గురించి చెప్తూ ఓ సుందరా నన్ను కుబ్జా అంటారు మూడు వంకరలుగా శరీరము ఉన్నందున త్రివిక్ర అని అంటారు కంసమహారాజు దాసిని నేను లేపన విద్యయందు నైపుణ్యము గలదానను కంసునికి నేనంటే చాలా ప్రీతి లేపన విద్యయందు నాకు గల నేర్పరితనమే అతనిని ఆకర్షించింది ఈ సుగంధము కౌంసుని కొరకు తీసుకుని వెళుతూ ఉన్నాను దీనిని ధరించి అనుభవించడానికి మీకన్నా అర్హులెవరు మీరు ధరించండి మీరు కావాలంటే ఈ లేపనాలు రాసుకోండి పూసుకోండి అని తన పాత్రలోని చందనమును తీసుకుని రామకృష్ణులకి అనులేపనాన్ని ఇవ్వడం జరిగింది వాటిని స్వీకరించారు బలరామ కృష్ణులు ఇద్దరు తీసుకుని ఒంటి నిండా పూసుకొని ప్రసన్నులయ్యారు ఆమెను అనుగ్రహించాలనుకున్నారు అనుకుని కుబ్జ ఇచ్చిన లేపనములన్నీ చక్కగా పూసుకునేటటువంటి కృష్ణుడు మువ్వంకల కుబ్జ శరీరములోని వంకరలు తొలగించి ఆమెను అంతగత్తగా చేయాలనుకున్నాడు తన పాదములతో ఆమె రెండు పాదములు గట్టిగా తృక్కి పట్టాడు రెండు వ్రేళ్లను వెడల్పుగా చాచి ఆమె చెక్కిళ్ల క్రిందుగా ఉంచి గట్టిగా పైకి లాగాడు ఈ ప్రక్రియ వలన ఆమె శరీరములోని వంకరలు సర్దుకుని చక్కని పొడవైన శరీరం ఏర్పడింది అంతకు ముందు లేని అందములు ఆమెలో భాషించాయి మన్మధుని బాణము వంకర తిరిగి చక్కగా రూపొందినట్లు ఆ యువతి అందచందములతో విరాజిల్లుతూ శ్రీకృష్ణునితో నా ఇంటికి దయచేసి నన్ను అనుగ్రహింపుము అని కోరుకుంది నేనొక ముఖ్యమైన పని మీద వచ్చాను నా పని నెరవేరిన పిమ్మట నీ ఇంటికి తప్పక వస్తాను అని గోవిందుడు కుబ్జను సాగనంపి తాను ముందుకి సాగాడు ఈ విధముగా కుబ్జను శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు ఈ ఘట్టములో తత్వాన్ని కూడా ఒక్కసారి తెలుసుకో శ్రీకృష్ణుడు కుబ్జను అనుగ్రహించుటలో తత్వము ఒకసారి పరిశీలిద్దాం మానవుని యొక్క చిత్తమే కుబ్జ కుబ్జ కంసుని దాసి కంసుడు అజ్ఞానమునకు గుర్తు చిత్తము సదా అజ్ఞానమును సేవిస్తూ ఉంటుంది కుబ్జ మూడు వక్రములు కలిగి త్రివిక్ర అనిపించుకుంది మన మనస్సు కూడా సత్వరజస్తమో గుణములనేటి మూడు వక్రములతో నిరంతరము ఉంటుంది ఇవి వాసనలతో కూడి ఉంటాయి కాబట్టే ఆమె గంధములు చేసే శైరంధ్రి అన్నారు ఆమె అజ్ఞానమును సేవిస్తున్నది కాబట్టి అజ్ఞాన సేవన కాలము వక్రములు తొలగవు కంసుడు అనే అజ్ఞానాన్ని సేవించు మనసు కుబ్జ జ్ఞానము అనేది కృష్ణుని వైపు మరలడానికి ప్రయత్నిస్తున్నది కారణము అజ్ఞాన పరిధిలో ఉన్నంత కాలము బ్రతుకు వక్రించే ఉంటుంది కుబ్జ కృష్ణుని దర్శించి మనసు అర్పించి చందనము అందించి వందనాన్ని సమర్పించింది శ్రీకృష్ణునికి చందన వందనలు బహు ఇష్టము కారణము వందనము ముఖ్యముగా శరణాగతికి ప్రతి రూపము శరణాగతులైన భక్తులను శ్రీకృష్ణుడు శీఘ్రముగా ఉద్ధరించిన ఘట్టములు మనకి ఎన్నో తెలుసు త్రివిక్రయ వికార రూపిణిగా ఉండే కుబ్జ కృష్ణ సేవలో అతిలోక సుందరిగా బాహ్యంగా మారిపోయింది అంటే అంతరంగా ఆమెలో ఉండే ఆ వాసనలను నిర్వర్తి తత్వమైన శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించినట్లుగా మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈ విధముగా శరణాగతి చేసిన వారి అందరికీ శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తూ ఉంటాడు కుబ్జ పాదములపై తన పాదాన్ని ఉంచి తృక్కి పట్టాడు కారణము మనసు అక్రమ మార్గములో చేరిస్తూ ఉంటే ఇది సరి అయిన పద్ధతి కాదు అని తెలియచేయడానికే భగవంతుడు తన పాదముతో పట్టి మనసు యొక్క చలనాన్ని నిరోధిస్తాడు భగవంతుడి పాదము సత్యస్వరూపము కాబట్టి సత్య జీవనాన్ని కలిగి తద్వారా అసత్యపు నడకను అణిచేవలనని తెలియచేయడమే కుబ్జపాదములను తన పాదములతో తృక్కి పట్టుటలోని అంతర్భావము ఆ తరువాత తన పాదముతో కుబ్జపాదములను తృక్కి పట్టిన శ్రీకృష్ణుడు తన చేతి వ్రాళ్లతో గడ్డమును పట్టుకొని పైకి ఎత్తాడు కారణం మానవుని బుద్ధి ఎప్పుడూ అధోముఖంగానే చెరిస్తూ ప్రాపంచిక విషయముల మధ్యనే రమిస్తూ ఉంటుంది దృష్టిని ఊర్ధ్వముగా భగవాను వైపు త్రిప్పితేనే ఆత్మానుభూతి కలుగుతుంది అందుకే తన చేతి వ్రాళ్లతో కుబ్జ యొక్క గడ్డమును పైకెత్తి దృష్టిని ఓర్ధ్వముగా నిలిపాడు దీనిని బట్టి మన యొక్క నడత సత్య మార్గములో ఉండి దృష్టి భగవానునిపై నిలపగలిగితే అటువంటి వారు అందరూ సర్వవక్రముల నుండి విడివడి వక్రగతులను సరిచేసుకొని రూపులై శోభిస్తూ పరమాత్మను చేరుకుంటారు అనే ఒక అద్భుత సందేశమే కుబ్జ వృత్తాంతము ద్వారా మనందరము తెలుసుకోవలసినటువంటిది ఈ వీడియో ఇంతవరకు మీరు చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి మీరు కూడా దేశభక్తి దైవభక్తి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని దేశభక్తి దైవభక్తి వీడియోలను ముందుగానే చూసే అవకాశాన్ని పొందండి స్వస్తి